హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ ఓకే. ఈరోజు మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి పాల సేమియా. ఇవి బయట దొరుకుతూ ఉంటాయి. మీకు ఈ రెసిపీ మీకు ఇంతకుముందు తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎంతమందికి తెలుసు, ఎంతమంది తినేవాళ్ళు చెప్పండి నాకు కామెంట్లో. ఓకే చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయో. ఇలా ఉంటాయి అన్నమాట పాల సేమియా. ఇవి నేను తీసుకొని ఈరోజు పాల సేమియా చేస్తున్నాను అనమాట. వీటిని పాలల్లో వేడివేడి పాలల్లో పాలు కాబెట్టుకొని వేడివేడి పాలలో షుగర్ యాడ్ చేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పొడిగా చేసేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలాగైనా వేసుకోవచ్చు. నాన్న తర్వాత ముక్కలు అయిపోతుంది, లేదంటే చేతితో స్క్రచ్ చేసి వేసినా సరే ముక్కలు అయిపోతుంది అనమాట. సూపర్గా ఉంటుంది నానబెట్టుకొని తింటే. మీకు కూడా చాలామంది చేసుకొని తినేవాళ్ళు ఉండింటారు, చాలా రోజులు అయిపోయి ఉంటుంది, మర్చిపోయి ఉండేవాళ్ళు ఉంటారు కదా. అందుకోసం మీకు అందరికీ గుర్తు చేద్దాం ఒకసారి అనేసి చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకే, మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూడండి ఎంత బాగా నానిపోయిందో, సూపర్గా నానిపోయింది కదా, సూపర్గా నానిపోయింది. ఇందులో తినేసే సరిపోతుంది అనమాట. అంతే, ఎంతో టేస్టీ పాల సేమియా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.